చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీకి వలస వచ్చిన కాసరావు రమేష్ కు శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడిగా రాష్ట కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ ఈ రోజు పదవీ బాధ్యతలు అప్పజెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కోల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, రాష్టంలో గాని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గాని అధికార పార్టీ అవినీతి పరిపాలన జరుగుతుందన్నారు. ఇదే విధంగా అవినీతి పరిపాలన కొనసాగుతూ ఉంటే వారికి తగిన గుణపాఠం ప్రజలు తెలియజేస్తారని ఆయన హెచ్చరించారు. నాయకులకు ఇక్కడైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అబద్దపు మాటలు మానుకొని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అవినీతికి అక్రమాలకు మానుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన మరోసారి హెచ్చరించారు. శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి బిల్లును తీసుకొని దిగమింగినారు మీరు. ఇదా పరిపాలన ఇక్కడ జరుగుతున్నది? ఇదా పరిపాలన ఇక్కడ జరుగుతున్నది? మీ అవినీతిని ఎండగడతా, మీ అక్రమాలను ఎండగడతా, మీ దుర్మార్గాలను అడ్డుకుంటా, మీ గుండాయిజలను అడ్డుకుంటానని చెప్పి ఈ పత్రికా సమావేశంగా నేను మళ్ళొక్కసారి హెచ్చరిస్తున్నాను. ఈ మీడియా ద్వారా నేను మళ్లీ హెచ్చరిస్తున్నా, మీ పద్ధతులు మార్చుకోండి. శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరూ ఏమారిపోయి పాపం మోసపోయి నీకు ఓట్లేస్తున్నారు. మోసపోయి ఓట్లేశారు. ఈ ఓట్లన్నీ కూడా వేసిన ఓట్లన్నీ కూడా నువ్వు దోపిడీలకో దౌర్జన్యాలకో దొంగతనాలకో మీరు మానుకొని కనీసం ఒక్కరోజన్నా ప్రజాసేవకు పనిచేయమని చెప్పి నేను అడుగుతూ, నాకొక స్ఫూర్తి నా కార్యకర్తలు నా నాయకులు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అబద్దపు ప్రచారం చేసి అబద్దపు ఆ వాగ్దానాలు ఇచ్చి ఎన్నికల్లో ఆయన నేను స్వయంగా వీడియోలు కూడా ఈ మధ్య అందరూ చూశారు. ఎలక్షన్ టైంలో ఆయన మాట్లాడినాటివి, ఆర్టీసీ ఛార్జీలు నేను పెంచనే పెంచనన్నాడు. మరి ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. దీని మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్రమంతా రాష్ట్రరోకులు ధర్నాలు చేయడం జరిగింది. అదే ఉద్దేశంతో మేము కూడా రాష్ట్రరోకులు చేయడం జరిగింది. మా యొక్క నాయకుల్ని ఈ యొక్క శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ధర్నాలు చేయకూడదు. ఎందుకంటే ఆయన అప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఇక్కడ ధర్నాలు చేయకూడదు. మరి దాన్ని పోలీసుల ద్వారా అడ్డుకుని ధర్నాన్ని మమ్మల్ని బలాత్కారం చేయడం పరిస్థితి వచ్చింది. పూర్తిగా నా నాయకులు నా కార్యకర్తలు అందరూ కూడా నాకంటే ఎక్కువ పోరాడారు. వాళ్ళ స్ఫూర్తి నేను ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను. నేను ఆ స్ఫూర్తే నాకు కూడా ఇచ్చింది. అరే ఇంత బలమైనటువంటి నాయకత్వం ఉంది, ఇంత పోరాడేటువంటి పటిమ ఉంది, నాయకులు మన దగ్గర ఉన్నారు, మనం ఎందుకు ఈ దోపిడీల్ని దొంగతనాలు మనం అరికట్టమని చెప్పి మనం ఎందుకు ముందుకు పోకూడదని చెప్పి నేను రాష్ట్ర పార్టీ దృష్టికి, అదేవిధంగా కేంద్ర ప్రధానమంత్రి గారు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి, అదేవిధంగా హోంశాఖ మంత్రులు జాతీయ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారి దృష్టికి, అదే హోం సహాయ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఇక్కడ జరుగుతున్న దోపిడీలన్నీ కూడా గుప్తంగా ఒక ఫైల్ ద్వారా నేను ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పేటువంటి రోజు త్వరలో ఉందని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ, ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ జోలికొచ్చిన మా కార్యకర్తలు జోలికొచ్చిన మీకు ఖచ్చితంగా నడి రోడ్డు నిలబెట్టే పరిస్థితి అతి త్వరలో ఉంది.